మేడం ఈ డిప్రెషన్ నుంచి మనం డిప్రెషన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా సీరియస్ ప్రాబ్లం కూడా ఇది ప్రతి దశలోనూ అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఓల్డేజ్ పీపుల్ వరకు ఏదో ఒక దశలో వచ్చే అవకాశం ఉంది సో దీని నుంచి బయటపడాలంటే ముందుగా సహకరించాల్సింది కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్ అసలు డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటే వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలో కూడా తెలుసుకోవచ్చు ఎక్కువ కాలం వాళ్ళు దేని మీదే ఇంట్రెస్ట్ లేకుండా ఉంటారు ఏదైనా ఫుడ్ గురించి అయినా వాళ్ళ సెల్ఫ్ కేరింగ్ గురించి అయినా ఏదైనా పని మీద దేని మీద శ్రద్ధ లేకుండా ఉంటారు ఈ నిద్ర తక్కువ పోవడం ఆకలి లేకపోవడం ఇది ఎక్కువ కాలం అంటే మూడు నుంచి ఆరు నెలల వరకు ఇలాంటి సిచ్యువేషన్స్లోనే అవతల వాళ్ళని చూస్తున్నామంటే వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవుతున్నట్టు అనుకోవచ్చు ఇప్పుడు స్కూల్ పిల్లలు అంటే కాలేజ్ పిల్లలు ఉంటున్నారు ఇంటర్ పిల్లలు వాళ్ళకి చదువు ఒత్తిడి ఉంటుంది అది ఎంతవరకు ఉండొచ్చు అంటే నైంటీ మార్క్స్ కన్నా ఎక్కువ తెచ్చుకున్నా కూడా వాళ్ళకి మోటివేషన్ కనిపించదు ఇంతైనా ఇంకా నాలుగు మార్కులు తెచ్చుకుంటే బాగుండేది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకోవాలి ఇలా చెప్తుంటారు పేరెంట్స్ టీచర్స్ సో ఎంత చేసినా కూడా తన అంటే అతని శక్తి సామర్థ్యాలను ఉపయోగించి అతనికి ఉన్న తెలివితేటలకి అతను చదువుకోగలిగిన దానికన్నా ఎక్కువ బర్డెన్ పెట్టినప్పుడు వాళ్ళు అది చేయలేనప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు ఇది నా వల్ల కాదు నేను చేయలేను నాకు ఇంకా రాదు కాబట్టి గమనించుకుంటూ ఉండాలి ఇక్కడ తల్లిదండ్రులు టీచర్స్ గమనించుకుంటూ ఉండాలి పిల్లల్ని ఎంతవరకు అయితే వాళ్ళు స్ట్రెస్ తీసుకోగలరు ఎన్ని మార్క్స్ అయితే వాళ్ళు తెచ్చుకోగలరు అంటే పర్వాలేదు ఇప్పటికి బాగానే తెచ్చుకున్నావు ఇంకొంచెం ట్రై చేస్తే ఇంకొంచెం బాగా చదవగలవు అలాంటి మాటలు బాగానే ఉంటాయి కానీ ఇంత తక్కువ వస్తే ఇలాగా ఇలా అయితే నీకు సీట్ రాదు ఇలా అయితే ర్యాంక్ రాదు ఇలా డీమోటివేస్ మోటివేట్ చేస్తుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి అదొక పెద్ద భారంగా అనిపించి సూసైడ్లు చేసుకోవడం కూడా చూస్తున్నాం కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు టీచర్స్ ఖచ్చితంగా పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలి నెక్స్ట్ లవర్స్ ఉంటారు అంటే బ్రేకప్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు ఇంకా ప్రపంచం అంతా శూన్యమైపోయినట్టు వాళ్ళకి ఎవరూ లేనట్టు అలా ఉంటారు అలాంటి వాళ్ళని కూడా దగ్గర వాళ్ళు అంటే ఇంట్లో పేరెంట్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు కొంచెం కనిపెట్టుకుని పర్వాలేదు బా పెయిన్ ఉన్నా కూడా కొన్ని రోజులకి తగ్గిపోతుంది ఆ సపరేషన్ అనేది కొంచెం బాధ అనిపించినా కూడా దాని నుంచి బయటకు రావడం అనేది కుటుంబ సభ్యుల సహకారంతో జరుగుతుంది ఇంకొంతమందికి హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళు ఎంతసేపు ఇంటి పని పిల్లల్ని పట్టించుకోవడం భర్తను పట్టించుకోవడం ఈ పనులతో వాళ్ళని గురించి వాళ్ళు పట్టించుకోవడం కూడా మానేస్తుంటారు సో వాళ్ళకి ఎక్కడ కూడా ప్రశంసలు కనిపించవు ఎప్పుడు నువ్వే అందరూ చేసే పనే చేస్తున్నావు లాంటి మాటలు వాళ్ళకి ఎక్కువ బాధిస్తాయి ఎక్కడ మోటివేషన్ లేనప్పుడు ఎక్కడ సంతోషం లేనప్పుడు వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్తుంటారు అంటే ఎక్కువ అబ్యూజింగ్ కురవైన వాళ్ళు అంటే సెక్షువల్గా అవ్వచ్చు ఫిజికల్గా అండ్ అవ్వచ్చు ఎమోషనల్గా కూడా ఇలా ఎక్కువ అబ్యూజిక్ గురైన వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు సో వీళ్ళందరినీ కూడా అంటే బాగా ఎక్కువ డిప్రెసివ్గా ఏ పని చేయలేకపోవడం ఆకలి లేకపోవడం నిద్ర లేకపోవడం ఇలా లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంత మెడిసిన్స్ కూడా వాడాలి అంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం మంచిది దాంతోపాటు ఈ కౌన్సిలింగ్ సెషన్స్ చాలా ఉపయోగపడతాయి సైకోథెరపీ లాంటిది అది కుటుంబ సభ్యులైనా చేయవచ్చు ఫ్రెండ్స్ అయినా చేయొచ్చు వాళ్ళెవరూ అందుబాటులో లేకపోతే ఒక మంచి కౌన్సిలర్ దగ్గరికైనా వెళ్ళి మాట్లాడచ్చు ఈ డిప్రెషన్లోంచి నుంచి బయటికి రావాలంటే మెయిన్ కావాల్సింది వాళ్ళ ఫీలింగ్స్ని వెంటిలేట్ చేసుకోగలగడం వాళ్ళ లోపలున్న పెయిన్ని బయటికి వెంటిలేట్ చేసుకోవడం లోపల ఏమనిపిస్తుందో వాళ్ళకి ఎందుకు బాధగా ఉందో చెప్పుకోవడానికి ఒక అవకాశం ఒక వేదిక ఉంటే వాళ్ళు త్వరగా డిప్రెషన్ నుంచి బయటపడుతుంటారు సో సూసైడల్ థాట్స్ వరకు వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళని కనిపెట్టుకుని కొంచెం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఫ్రీ అవుతుంటారు కొంతకాలం అవసరమైతే అంటే కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసేవాళ్ళు ఉంటారు ఒక్కసారి ఎప్పుడైనా ఆత్మహత్య తలంపులు వచ్చినప్పుడు ఒకేసారి ఆ ప్రయత్నం ఫలించకపోవచ్చు వాళ్ళు అప్పుడప్పుడు ప్రయత్నాలు ఆలోచనలు చేస్తుంటారు ఎలా ఎలా చనిపోదాం నిద్ర మాత్రలు తీసుకున్నా లేకపోతే ఏదైనా ఎక్కువగా అంటే ఉరేసుకోవడం లాంటివి కానీ ఏదైనా దూకి చనిపోవడం కానీ ఇలాంటి ఆలోచనలు కొంచెం ముందుగానే వస్తుంటాయి అది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు గమనించగలుగుతారు వాళ్ళు ఏది చెప్పినా కూడా నెగిటివ్గానే మాట్లాడుతుంటారు సో ఇలాంటివి గమనించుకుంటూ ఉండాలి దా ఇలా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మనల్ని మన కుటుంబ సభ్యుల్ని కొంచెం ప్రేమగా పట్టించుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంటుంది వాళ్ళలో డిప్రెషన్ ఉంటాయి అంటే మీ ఫ్రెండ్స్కైనా కూడా మనం గమనిస్తుంటే వాళ్ళు ఇంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది గమనించుకుంటూ పోతుంటే అర్థమవుతుంది సో ఈ విధంగా అంటే ఇంకా చాలా ఇప్పుడు కొంతమందికి కుటుంబ సభ్యులకు దగ్గర వాళ్ళు చనిపోతారు అమ్మ నాన్న కావచ్చు పిల్లలు కావచ్చు బంధువులు దగ్గర బంధువులు కావచ్చు దగ్గరగా బాగా క్లోజ్గా ఉండే మనుషులు కావచ్చు వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ఆ బాధతోటి వాళ్ళు డిప్రెషన్కి వెళ్తుంటారు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని మనం తిరిగి తీసుకురాలేం కాబట్టి మన ఆలోచనని డైవర్ట్ చేసి మనం ఇంకా ఏదో ఒక పని మీద నిమిగ్నం అయితే ఆ బాధ నుంచి కోలుకోవడానికి కుదురుతుంది జనరల్గా ఏంటంటే ఇంట్లో ఎవరైనా చనిపో అంటే దగ్గర బంధువులు కానీ దగ్గర వాళ్ళు కానీ చనిపోయినప్పుడు ఆ బాధ దాదాపు ఒక సంవత్సరం వరకు అలా అనిపిస్తూ ఉంటుంది కానీ ఏదో ఒక రోజు కాలం గాయాన్ని మానుపుతుందని ఏదో ఒక రోజు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా బాధలో ఉన్న వాళ్ళని పక్కన వాళ్ళు పట్టించుకోవడం బాగుంటుంది సో ఈ విధంగా దానితో పాటు కొంత మెడిటేషన్ ఎక్సర్సైజ్ ఇలాంటివి కూడా మానసిక ఆరోగ్యాన్ని పెంచుతాయి ఎక్స్పెక్టేషన్స్ రిలేషన్షిప్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి యా ఎక్స్పెక్టేషన్స్ అసలు ఎక్స్పెక్టేషన్స్ వల్లే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు ఎక్స్పెక్టేషన్స్ అంటే మన ఇష్ట ఇష్టాలని మనకేం కావాలో మనం చూసుకోవడం కాకుండా చాలామంది మన కోసం అవతల వాళ్ళు ఆలోచించాలనుకుంటాం నాకు ఇది ఇష్టం నాకు అది ఇష్టం నాకు ఇలా ఉండాలి నాకు అలా ఉండాలి నాకు ఇది చేయలేదు నాకు అది చేయలేదు ఎంతసేపు నేను నాకు నన్ను చూసి నువ్వు నవ్వలేదు నన్ను చూసి నువ్వు మాట్లాడలేదు నన్ను చూసి అంటే నాతో ఇలా ఉండాలి నా నేను మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు మాట్లాడాలి నేను బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు బయటకెళ్ళ తీసుకెళ్ళాలి ఇలాంటివన్నీ నా అనుకున్న దగ్గర నుంచే మొదలవుతాయి ఈ ఎక్స్పెక్టేషన్స్లో ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అవతల వాళ్ళకు కూడా అదే ఫీలింగ్స్ ఉంటాయి కదా అది రెస్పెక్ట్ చేయడం మనకు వచ్చినప్పుడు వాళ్ళ మూడ్ని వాళ్ళ ఇష్ట ఇష్టాలని కూడా మనం రెస్పెక్ట్ చేసినప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఉండాలో ఉండకూడదో మనం డిసైడ్ చేసుకోగలుగుతాం ఎప్పుడైనా మన ఇష్ట ఇష్టాలు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు కదా వాళ్ళకి కోరికలు ఉంటాయి వాళ్ళకి మనసు ఉంటుంది వాళ్ళకి జ్ఞానం ఉంటుంది వాళ్ళకి మనసు ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడు మనలాంటి మనసే మనలాంటి జ్ఞానమే అనుకున్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయి పర్వాలేదు మీకు మీ మీకు నచ్చిన మీ మూడ్ ప్రకారమే అవతల వ్యక్తి ఉండాలని మనం ఎందుకు అనుకోవాలి ఎప్పుడు నాకు నచ్చిన వంటే చేయాలి నాకు నచ్చినట్టే ఉండాలి నాకు నచ్చిన బట్టలే నువ్వు వేసుకోవాలి నేను చెప్పినట్టే వినాలి లేదా నన్ను బాగా చూసుకోవాలి నన్ను బాగా అటెండ్ అవ్వాలి ఇదంతా చిన్నపిల్లల తత్వం ఇదంతా ఏళ్ళ లోపు పిల్లలు వాళ్ళకి నన్ను పట్టించుకోవడం బాగుంటుందని నా నన్ను మాత్రమే పట్టించుకోవాలని పిల్లలు మారం చేస్తుంటారు అందుకే మనం సిబ్లింగ్ డ్రైవెలరీ కూడా చూస్తుంటాం ఐదారేళ్ళు పిల్లలకి పిల్లలకి ఐదారేళ్ళు వచ్చిన తర్వాత సెకండ్ చైల్డ్ పుడితే వాళ్ళని ఎక్కువ పాటించుకుంటున్నారని పెద్దవాళ్ళు ఏడుస్తుంటారు చిరాకు పడుతుంటారు ఆ చిన్న పిల్లల మీద కూడా కోపం చూపిస్తుంటారు ఇదే తత్వాన్ని మనం వయసు పెరుగుతున్నా కూడా కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి అలా ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఆ చిన్నపిల్లల తత్వం పోగొట్టుకోలేదనుకోండి రిలేషన్స్ దెబ్బతింటాయి కదా